హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసాస్ వ్లాగ్. నేను మీ హంస ప్రియ. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఫేవరెట్ వ్లాగ్ అయిపోతుంది. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా నాకు ఫేవరెట్ అయి ఉంటాయి. ఎందుకంటే నేను యూఎస్ఏ వెళ్తున్నాను, నాకు యూఎస్ఏ వీసా వచ్చింది. యాజ్ ఎ స్టూడెంట్గా ఎఫ్ఎన్ వీసా అయితే నాకు వచ్చింది. నేనైతే యూఎస్ఏ వెళ్తున్నాను. దాని నా ట్రావెల్కి 2 డేస్ ముందన్నమాట ఈ వ్లాగ్. అయితే ఫస్ట్ మార్నింగ్ 10 అయింది. 10 o'clockకి నా ఫ్రెండ్ రాజేష్, నా ప్రీవియస్ హోలీ వ్లాగ్లో అయితే చూసుంటారు, తను నాకు వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చి నాతో కేక్ కట్ చేపించాడు అనమాట. ఈ డెకరేషన్ అంతా తనే చేశాడు ముందు 2 డేస్ ముందు. యాక్చువల్లీ ఆ రోజే మేము ముందు రోజు ఊరికి వెళ్ళడం అంతా హడావిడి అయిపోయింది అనమాట. సో మేము 2 డేస్లోనే అందరినీ కలిసి అంతా హడావిడి సర్దుకోవడం. ఇంకా అప్పటికి నేను లగేజ్ కూడా సర్దుకోలేదు. ఇంకా తను మేఘన అనమాట. యాక్చువల్లీ తను రావాల్సి ఉండే, బట్ ఇంటికి వెళ్ళింది. సో అట్లా అనేసి కలవలేదు అనమాట హైదరాబాద్లో లేకుండే. బట్ రాజేష్ అయితే వచ్చి ఈవినింగ్ దాకా ఉన్నాడు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట. పెద్దమ్మ, పెద్దన్న, అక్క, అక్క వాళ్ళ పిల్లలు వచ్చి కొంచెం టైం స్పెండ్ చేశారు. వాళ్ళు వెళ్ళకముందే మా శ్రీలక్ష్మి వచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటర్ నుంచి. సో తను నా కోసం కేక్ చేసి తీసుకొచ్చింది తనే. యాక్చువల్లీ నేను అసలు ఏం వద్దు అన్నాను. నాకేమైనా తినాలనిపిస్తుందా చికెన్ బిర్యానీ, తనే మెసేజ్ చేసింది అనమాట మార్నింగ్ చికెన్ బిర్యానీ కానీ ఇంకేమైనా తినాలనిపిస్తుందా అని. నాకేం వద్దన్నాను. సో కేక్ అయితే చేసి తీసుకొచ్చింది, తనే చేసి తీసుకొచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి. కేక్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు కూడా ఈ కేక్స్ కావాలంటే దీనికి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. ఆ పేజ్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. నా పేరు చెప్పకపోయినా తను మీకు రీజనబుల్ ప్రైస్లోనే కేక్స్ అయితే మీకు డెలివరీ చేస్తుంది. వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఆ రోజు ఈవినింగే నా ఫ్రెండ్స్, నా కొత్త ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారనమాట. రోషిణి అండ్ మేఘన ఇద్దరు వచ్చారు. ఆ రోజు నైట్ అయితే కొంచెం మంచిగా మాట్లాడుకొని టైం స్పెండ్ చేశాము. యాక్చువల్లీ కొత్త జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఓన్లీ 4 మంత్సే వర్క్ చేశాను, బట్ చాలా క్లోజ్ అయ్యారు వీళ్ళిద్దరు అయితే. లైక్ లిటరలీ నేను వెళ్తున్నా అంటే చాలా ఏడ్చారు కూడా. సో తిని మేఘన్ అనమాట, తినకి కెమెరాలకి రావడం ఇష్టం లేదు. సో జస్ట్ అట్లా హైడ్ చేసిన పిక్ పెట్టాను తిని రోషిణి. సో మేము ముగ్గురం కూడా ఆల్మోస్ట్ నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ 4కి పడుకున్నాము. ముచ్చట్లు చెప్పుకొని నైట్ అంతా అలా ముచ్చట్లు చెప్పుకొని వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డేనే నా ట్రావెల్ అనమాట. ఇంకా నేను ఒక్కసారి కూడా కొన్ని థింగ్స్ కూడా ప్యాక్ చేసుకోలేదు. బ్యాగ్స్ అన్నీ ఎంప్టీ అలాగే ఉన్నాయన్నమాట. నేనైతే వ్యాక్యూమ్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ లింక్స్ నేను నెక్స్ట్ బ్లాగ్స్లో పెడతాను, ఏమేమి యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి తీసుకెళ్తే బెటర్. నేను అనవసరంగా కొన్ని తీసుకొచ్చాను, అవి మీకు అవసరం లేదు. సో అవి కూడా అన్నీ పెడతాను, ఏమేమి అవసరమో అవే తీసుకెళ్ళచ్చు. ఇంకా నేను వ్యాక్యూమ్ బ్యాగ్స్లో అయితే కొన్ని బట్టల వరకు వ్యాక్యూమ్ బ్యాగ్స్లో పెట్టాను. అండ్ పిక్కిల్స్ కూడా వ్యాక్యూమ్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను అనమాట. ట్రిపుల్ ప్యాకింగ్ చేసి 3 టైమ్స్ సీలింగ్ వేసినా కూడా ఒకసారి వ్యాక్యూమ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పిక్కిల్స్ ఇవన్నీ కలిపి, ఎందుకంటే ఏమో కొంచెం సేఫ్టీకి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాగ్ చుట్టూతో ఏదైనా బెడ్షీట్ కానీ ఇట్లా వేయండి, సో దట్ సైడ్స్లో నుంచి మనకి ప్రెషర్ పడకుండా ఉంటుంది. అంటే అటు ఇటు వేస్తూ ఉంటారు కదా బ్యాగ్స్, మనకి లోపల థింగ్స్ అయితే ఏమీ అవ్వవు. అండ్ నేను ఎలా పెట్టుకున్నానంటే వెజల్స్ ఇవన్నీ ఏదైనా నైట్ ప్యాంట్స్, స్కార్ఫ్స్ ఇలాంటి వాటిలో చుట్టి వెజల్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ వ్యాక్యూమ్ బ్యాగ్స్లో మనకి ప్రాపర్గా బట్టలు పెట్టేసిన తర్వాత ఇలా క్లిప్స్ అయితే ఇస్తారనమాట. ఇలా నీట్గా నేనైతే 2 టైమ్స్ సీల్ చేసేసుకొని మనకు ఒక పంప్ ఇస్తారు బ్యాగ్తోటే. ఆ బ్యాగ్ పంప్ ఫిక్స్ చేసేసి మనం పంప్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి ఎయిర్ కనిపిస్తుందో చేత్తో ఎయిర్ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మంచిగా వ్యాక్యూమ్ గాలంతా పోయేసి మొత్తం కంప్రెస్ అయిపోతుంది. నాకైతే బ్యాగ్లో ప్లేస్ ఎక్కువనే ఉండే, కానీ వెయిటే లేకుండే, వెయిట్ సరిపోలేదన్నమాట. సో మనకి బేసిక్గా వెయిటే ప్రాబ్లం అనమాట. స్పేస్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఇలా అయితే ప్యాక్ చేసుకున్నాను. ఫస్ట్ ప్యాక్ చేశాను, మళ్ళీ కొన్ని థింగ్స్ మర్చిపోయాను. అండ్ నేను ట్రావెల్ రోజు వేసుకోవాల్సిన బట్టలు ఇంకా లోపల పెట్టేశాను అనమాట. మళ్ళీ అవి కూడా తీసి మళ్ళీ సెకండ్ టైం ప్యాక్ చేశారు. ఇంకా ప్యాకింగ్ అంతా కూడా మా వదిన వచ్చారనమాట. మా వదిన ఇంకా శ్రీలక్ష్మి ఇద్దరే చూసుకున్నారు. నెక్స్ట్ డే శ్రీలక్ష్మి కూడా ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ ఉంది. నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ దాకా మొత్తం ప్యాక్ చేసే వెళ్ళారు. సో ప్యాకింగ్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు అనమాట. ఏవి ఎక్కడ ఉన్నాయని తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాను. అలా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇంకా నేను గ్యాప్లో వీళ్ళన్నీ చేస్తుంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను అనమాట. పిన్ని బాబాయ్ని అందరినీ కలిసేసి వచ్చాను.
మా తమ్ముడు ఒక్కడు మిస్ అయ్యాడనమాట. తమ్ముడు కాలేజ్కి వెళ్ళినుండే నేను వెళ్ళినప్పుడు మళ్ళీ కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ టైంలో వచ్చాడు నన్ను కలవడానికి. ఇంకా నాకు టైం లేదు, ఇంకా నేను చాలామంది ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. యాక్చువల్లీ కొంతమందికి చెప్పలేదు కూడా, కలవలేకపోతున్నా కాబట్టి. సో ఐ హోప్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా నేను యాక్చువల్లీ హెయిర్ కట్ చేపించుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవుతుందని, బట్ నాకు కుదరలేదు. సో ఆ రోజు యాక్చువల్లీ సెలూన్కి వెళ్దాం అనుకుంటే శ్రీలక్ష్మి అన్న నేనే కట్ చేస్తా, యూజువల్లీ నా హెయిర్ నేనే కట్ చేసుకుంటాను, నా హెయిర్ కూడా యూ షేప్లో తనే కట్ చేసింది అనమాట. యాక్చువల్లీ చాలా కష్టపడింది, వీ షేప్ కట్ చేసింది, నాకు వద్దు యూ షేపే కావాలని మళ్ళీ కట్ చేపించుకున్నాను. మొత్తం కంప్లీట్గా కట్ చేసి నాకు ఫోటో అయితే తీయలేదు. ఈ కేక్ అయితే మా అన్నయ్య వదిన తెచ్చారనమాట, ఆ రోజు నైట్ కట్ చేశాను. మొత్తానికి నాతో 3 కేక్స్ అయితే కట్ చేపించారు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ రాజేష్ తెచ్చిందే ముందు రోజు, సో అది అలాగే ఉంచేసాము. 3 కేక్స్ అక్కడే కట్ చేసామన్నమాట. ఇప్పటికీ మా మమ్మీ డాడీకి ఫోన్ చేస్తే వీడియో కాల్లో ఇంకా కనిపిస్తుంది, ఇంకా తీయలేదు. ఇది మా తమ్ముడు అనమాట, కాలేజ్కి వెళ్ళాడని చెప్పాను కదా మళ్ళీ వచ్చాడని. సో మా తమ్ముడు, మా అన్నయ్య వదిన అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి. అంతే అండి, నేను యూఎస్ఏ వస్తున్నా అనే విషయం మీకు రివీల్ చేయాలనుకున్నాను. అండ్ ఆల్సో ఈ మెమొరీస్ అన్నీ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి ఈ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచిగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను చేస్తాను, అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.